బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు లాక్కుపోయేవారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, తేలియాడుతూ పోయేవారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ ఒండొకరిని మించిపోయేవారి సాక్షిగా, తమ ప్రభువు అప్పగించిన పనులను పకడ్బందీగా అమలుపరిచే వారి సాక్షిగా, ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది, మరి దాని వెనుక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. ఎన్నో గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి, వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్లించబడతామా అని వారు అడుగుతున్నారు. మేము కృషించిన ఎముకలుగా మారిన తరువాత కూడానా అని వారు అంటున్నారు. కదూ, మరైతే ఈ మళ్లింపు మా పాలిట నష్టకరమే అని కూడా వారంటున్నారు. అదొక భయంకరమైన గద్దింపు అని మరువకండి. అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. ఓ ప్రవక్త, మూసా సంగతిగాని నీ వరకు చేరిందా? అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు మరీ చెలరేగిపోయాడు. నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాణ్ణి అడుగు. నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు. మరి మూసా అతనికి గొప్ప సూచన మహిమను చూపాడు. కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళి తన సన్నాహాలు మొదలెట్టాడు. మరి అందరినీ సమావేశపరచి ప్రకటించాడు. నేనే మీ సర్వోన్నత ప్రభువును అన్నాడు. అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు. నిశ్చయంగా ఇందులో దైవభీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది. ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా లేక ఆకాశాన్న? ఆయనే అల్లాహ్ ఏ దానిని నిర్మించాడు. ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు. దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు. దాని పగటిని వెలుతురుగా బయల్పరిచాడు. తరువాత భూమిని సుగమం చేశాడు. అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు. ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు. ఇదంతా మీకోసమును, మీ పశువుల ప్రయోజనం కోసమే. మరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు. ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది. కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో అతని నివాసం నరకమే అవుతుంది. మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమవుతుంది. వారు ప్రళయం గురించి ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదూ. ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఉందని? ఆ సంగతి, దాని పరిజ్ఞానం పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా. నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించే వాడివి మాత్రమే. వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది.